కష్టపడేది ఒకడైతే క్రెడిట్ కొట్టేది మరొకడా? నేను ఒప్పుకోను నాన్న, ఇక చాలు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం నారా లోకేష్ చంద్రబాబు ముఖం మీదే తెగేసి చెప్పిన తొలి మాట, పవన్ కళ్యాణ్కు నాకన్నా ఎక్కువ ప్రియారిటీ ఎందుకు ఇస్తున్నావంటూ ఏకంగా గొడవే పెట్టుకున్నారట. అవును, లోకేష్కు కోపం వచ్చింది. అదేంటది, నారా లోకేష్ అంటే మెత్తమెత్తగా ఉంటాడు, ఆయనకు అసలు కోపం రావడం ఏంటి అని అంతా అనుకుంటున్నారా? ఎవరి మీద వస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి, నిజమే, ఆయనకు పెద్దగా కోపం వచ్చేసింది. ఏకంగా చంద్రబాబు నాయుడు మీదే నిప్పులు చెరిగారు. దానికి ఆయన భార్య బ్రాహ్మిణి సైతం వత్తాసు పలికారట. దీంతో కుటుంబంలో హాట్ టాపిక్గా మారిన చంద్రబాబు లోకేష్ గొడవ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. చివరకు నారా లోకేష్ అలిగి తన భార్యతో కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. అయితే ఇదంతా బయటకు రాకుండా చాలా చక్కగా మేనేజ్ చేశారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యాక పార్టీని నడిపించే వాళ్ళే పూర్తిగా కరువైపోయారు. ఎవడు ముందుండి నడిపించే నాదుడే లేడు. అటు నారా లోకేష్ సైతం పాదయాత్రను ఆపేసి ఢిల్లీకి వెళ్ళాడు. న్యాయవాదులతో చర్చలు, కోర్టులు, బెయిల్లు, పిటిషన్లు అంటూ కొన్నాళ్ళు పాదయాత్రకే బ్రేక్ వేశాడు. దీంతో పార్టీ కాస్త పూర్తిగా ఢీలా పడిపోయింది. సరిగ్గా ఇదే తరుణంలో జైలుకు పరామర్శకు వచ్చిన పవన్ కళ్యాణ్కు ఏకంగా తెలుగుదేశం పార్టీతో కలిసి పొత్తుల్లో ఎన్నికలకు వెళ్తామని ప్రకటన చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పలుమార్లు తన పొత్తుల గురించి సమర్థించుకుంటూ వస్తున్నారు. దీంతోపాటు కాపులను ఏమార్చి వారిని దగ్గరకు తీసుకునేందుకు చంద్రబాబు ఎత్తులు వేసి అందులో భాగంగా పవన్ కళ్యాణ్కు మరింత గౌరవం కూడా వచ్చింది. మరింత గౌరవం, మరింత ప్యాకేజీ, మరింత ప్రాధాన్యం ఇవ్వాలని చంద్రబాబు సైతం అలానే భావించాడు. ఇదంతా మొదటి నుంచి చూస్తున్న నారా లోకేష్కు ఇక చాలు అంటూ ఆగ్రహించాడు. ఈ నెల 22న జరిగే యువగలం పాదయాత్ర ముగింపు సభకు సైతం పవన్ వచ్చేలా చంద్రబాబు మొదటగా ఒప్పించారట. అయితే ఈ ప్రతిపాదన నారా లోకేష్కు కోపం తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఇన్నాళ్ళు కాస్తో కూస్తో భరించిన లోకేష్ ఇక యువగలం ముగింపు సభకు సైతం పవన్ను తెచ్చి పూర్తి అటెన్షన్ తన వైపుకు నెట్టేస్తే నేను ఎదవన అయ్యేది నేనే కదా అంటూ ఆగ్రహించాడట. పాదయాత్ర చేసింది తానైతే చివరిలో పవన్ వచ్చి హైప్ మొత్తం ఆయన తీసుకుంటాడని నారా లోకేష్ భయపడ్డట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వస్తే ఇక యువత, కుర్రాళ్ళంతా పవన్ వైపు చూస్తారని, తనను ఎవడూ పట్టించుకోడని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా సభలో చివరిలో జై పవన్ అని కూడా అనాల్సిందే అని చంద్రబాబు పెట్టిన కండిషన్ చూసి నారా లోకేష్కు ఒళ్ళు మండిందట. భార్య బ్రాహ్మణి సైతం నారా లోకేష్కు ఒత్తాసు పలకడంతో చంద్రబాబుకు లోకేష్ బ్రాహ్మణితో వాదోపవాదనలు జరిగినట్టుగా సమాచారం. చంద్రబాబు పవన్కు అత్యంత అధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని నారా లోకేష్, అలాగే ఆయన భార్య అంగీకరించడం లేదని, ఇది కాస్త కుటుంబంలో తగాదాకు దారితీసిందని అంటున్నారు రాజకీయ నిపుణులు. అంతేకాకుండా తనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోవద్దని డిమాండ్ చేశారని నారా లోకేష్ చంద్రబాబుతో గట్టిగానే డిసైడ్ అయ్యారట. ఆ తర్వాత భార్యను తీసుకుని నారా లోకేష్ ఫామ్ హౌస్ కూడా వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. దీంతో చంద్రబాబు కాస్త ఆందోళనకు గురై మళ్ళీ నారా లోకేష్ను ఒప్పించి తీసుకొచ్చాడట తిరిగి. ఇక ముందు కూడా పవన్ కళ్యాణ్ కన్నా లోకేష్కు ప్రాధాన్యం ఇచ్చేలా తండ్రి కొడుకుల మధ్య అంగీకారం కూడా కుదిరినట్లు తెలుస్తుంది. అన్ని కండిషన్లు ఒప్పుకున్నాకే చంద్రబాబు ఓకే అన్న తర్వాతే నారా లోకేష్ తిరిగి మళ్ళీ యువగలం ప్రారంభించారట. అవన్నీ ఒప్పందాలు కుదరని తర్వాతే లోకేష్ వచ్చి పాదయాత్ర చేస్తున్నట్లుగా సమాచారం. ఇంత పెద్ద గొడవ అయినప్పటికీ ఎక్కడ ఏ లైన్ బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. పవన్ ఒక ఇంటినే కుదిపేశారు. వాస్తవానికి లోకేష్కు అంతగా యాంగ్జైటీ లేకపోవచ్చు, రాజకీయ నేతగా అంతగా ఎదిగే ఆస్కారం లేకపోవచ్చు, కానీ కన్న తండ్రి తనను పక్కన పెడుతున్నప్పుడు తట్టుకోలేనంత కోపం వస్తుంది ఎవరికైనా. చివరకు లోకేష్ బ్లాస్ట్ అయిపోయాడు.